దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం. నీవు యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నీకు ఉత్తరమిచ్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మనం మన దేవుడైన యెహోవా దగ్గర ఏ అంశమైన పెట్టి విచారణ చేస్తే ఖచ్చితంగా మన దేవుడు మనకు జవాబిస్తారంట. విచారణ చేయటం అంటే ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు. మన జీవిత సమస్యలకు ఎంక్వైరీ చేసే సరైన స్థలం, సరైన మనిషి ఎవరంటే మన ప్రభువైన యేసయ్య. బస్సు ఎంక్వైరీ అంటారు. ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అక్కడ చెప్తారు పర్ఫెక్ట్గా. ట్రైన్ ఎంక్వైరీ అంటారు. ట్రైన్ ఏ ట్రైన్ ఎన్ని గంటలకి ఏ ప్లాట్ఫామ్కి వస్తుందని. అలాగే జీవిత సమస్యలు, వీటి నుండి బయటపడాలంటే, అసలు జీవిత సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వీటి నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి, అది ఎంక్వైరీ చేయాలంటే ఒక్క దేవుని దగ్గర మాత్రమే ఎంక్వైరీ చేయగలం. అయితే ఆ దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఆయన జవాబిచ్చే దేవుడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో యెహోషపాతు అనే రాజు మనకు కనిపిస్తాడు. ఆ రాజుకు ఒకేసారి నలువైపుల శత్రువుల చుట్టుముట్టిని ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి మీద ఆనుకోవాలో అర్థం కాక భయపడుతూ అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో అతడు మోకాళ్ళుని దేవుని దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టాడు. ఇక అతడు అలా దేవుని దగ్గర విచారణ చేస్తుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ యుద్ధం మీరు కాదు, నేనే జరిగిస్తాను అని అతనికి దేవుడు అభయం ఇచ్చాడు. ఇక దేవుని సన్నిధిలో వారు కలిసి వారు ఆ విధంగా పాడుచూ స్తుతిస్తూ మొదలుపెట్టారండి. వారు అలా పాడుతూ స్తుతిస్తూ మొదలుపెట్టారు. దేవుడు యుద్ధం మొదలుపెట్టేశాడు. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఈ యెహోవా యుద్ధ విచారణ చేయబట్టే, ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఆ విధంగా యెహోషపాతు గొప్ప సక్సెస్ పొందాడు. ఈయన స్తుతించడం పాడటం మొదలుపెట్టాడు. దేవుడు యుద్ధం చేయడం మొదలుపెట్టి కంప్లీట్ చేశాడు. మనం మన జీవితకాలం అంతా చేసే యుద్ధాన్ని మన దేవుడు ఒక్క నిమిషంలో చేసేస్తాడు. అంత సత్తా కలిగిన దేవుడు కదా మన దేవుడు. కనుక ఆయన దగ్గర మనం విచారణ చేయాలి. ఈ సందర్భం 34వ కీర్తన దావీదు భక్తుడు రాసినప్పుడు అతడు అభిమెలకు రాజు ముందు అతడు ఒక దోషిగా చేతులు కాళ్ళు కట్టేసి అతన్ని బందీగా చేశారండి. అలాంటి సమయంలో అతన్ని చూడటానికి ఎందరో వచ్చారు. రాజు కూడా వచ్చాడు. ఇక రాజు ముందుకొచ్చి నిలబడేటప్పటికి అతనికి మొత్తం చాలా భయం వేసింది. దేవుని దగ్గర విచారణ చేశాడు. అయ్యా, ఈ సమస్య నుండి, ఈ శ్రమ నుండి మీరు మాత్రమే పెట్టగలరు. నేనేం చేస్తే నన్ను ఈ శ్రమ నుండి బయటపెడతారు, నేనేం చేస్తే ఈ కష్టం నుండి బయటపెడతారు అని దేవుని దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టాడు. దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. నువ్వు విరివాని వలె ప్రవర్తించు, నేను బయట పంపించేస్తాను అని. ఇతడు నిజంగా చేసిన పని అది. ఒక విరివాళ్ళలాగా, ఒక పిచ్చివాళ్ళలాగా అలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే అతడు అలా ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో రాజుకే దేవుడు ఆలోచన పుట్టించాడు. నువ్వు తీసుకొచ్చింది దావీదు కాదు, ఈ వ్యక్తి దావీదును పోలిన మరొక వ్యక్తి. ఈ వ్యక్తి చేతుల్లో మన వీరుడు చచ్చిపోయాడు అనుకుంటే ఎంతో మన దేశానికి అవమానం, కనుక తీసుకుని వెళ్ళి పంపించేయండి అని రాజు పంపించాడండి. అప్పుడే ఈయన మోకాళ్ళుని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన అప్పుడు రాశాడు. ప్రియ దైవ జనాంగమ, దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తే దావీదుకు గొప్ప జవాబిచ్చాడు, గొప్ప విడుదలిచ్చాడు. యెహోషపాతు దేవుని దగ్గర విచారణ చేస్తే యెహోషపాతుకు శత్రు సమూహం మీద అద్భుతమైన విజయాన్ని దేవుడిచ్చాడు. ఈరోజున మీకున్న జీవిత సమస్యల్లో
మీకున్న పోరాటాల్లో మీకున్న ఇరుక ఇబ్బందుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేస్తే ఏం చేయాలో ఆయన తెలియపరుస్తారు. ఆ చీటం ద్వారా గొప్ప విజయం మనకు కలుగుతుంది. ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి ఒక్క వ్యక్తి వెనుకల్లో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నీ బిడ్డల మీ దగ్గర విచారణ చేస్తూ ఉండగా దయచేసి వారికి జవాబును అనుగ్రహించి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.